खम्मम नुंचि सुभाषिनी रास्तुन्नारु सरस्वती देवी की प्रीति पात्रमैन पुष्पालु नैवेद्यालु एविटी तेलियजेयगलरु अंटू रास्तुन्नारु सामान्यंगा सरस्वती देवी తెల్లని వస్త్రంతో భావన చేస్తాం ఎందుకంటే జ్ఞానం ఆమె స్వరూపం కాబట్టి అలాగే తెల్లని పువ్వులతో పూజ చేస్తాం స్వచ్ఛతకు అది నిదర్శనం జ్ఞానం అనేది స్వచ్ఛతకు పూర్తిగా నిదర్శనం అవుతుంటుంది ఇక నివేదన దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా చింతపండుతో చేసినటువంటి పులిహోర నివేదనగా చేస్తుంటారు అది స్వల్పంగా అయినప్పుడు ప్రసాదంగా అయినప్పుడు అది ఆలోచనను విస్తరింపజేస్తుంది ఉదాహరణకి చింత చెట్టు ఉంది మనకి చింత అనే పదం ఒకటి ఉంది చింత అంటే ఆలోచన ఈ చింత అనేటువంటి ఆలోచనను ప్రేరేపించేది చింత చెట్టు కావడం వల్లనే విద్యలకు అధిపతిగా భావన చేసేటువంటి హయగ్రీవునికి ఆ చెట్టు నివాసం ఓహో ఆ హైగ్రీవ మంత్రాన్ని చేసేటప్పుడు ఆ చెట్టు కింద చేస్తారు అయితే మిగిలిన సమయాల్లో ఆ చింత చెట్టుని కనుక మనం నీడపడినా దాన్ని ముట్టుకున్నా ఏమవుతుంది చింతలు పెరుగుతాయి అంటారు అంటే జ్ఞాన రూపమైన ఆలోచన కావాలే తప్ప జ్ఞానము కంటే వేరుగా ఉండేటువంటి ఆలోచన దుఃఖకారి అవుతుంది అని అర్థం అయితే చింతపండు కూడా మనం మానసిక అనారోగ్యం గల వాళ్ళు కనుక తిన్నట్లయితే ఆ అనారోగ్యం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని వైద్యులు గుర్తిస్తున్నారు దీని తాత్పర్యం ఏంటి అంటే చింత అనేటువంటిది పెంచే లక్షణం చింత చెట్టులో ఉంది అది ఆలోచనాత్మకమైన చింత కావాలంటే స్వల్పంగా తీసుకోవాలి ఆ స్వల్పంగా తీసుకోవడానికి పులిహార నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాలను ప్రసాదంగా తీసుకోవడం వల్ల ప్రసాదాలను భోజనంలా కాకుండా ప్రసాదంగా తీసుకోవడం వాళ్ళు తగిన మోతాదులో ఆలోచన పెరుగుతుంది అనవసరం ఆలోచనలు ఉండవు అని మనం అర్థం చేసుకోవచ్చు.